हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डेप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो में डिस्कस टॉपिक एपीएससी 2022 रिलेटेड गा इप्पुडु नेनु ओक टू डॉक्यूमेंट्स गुरिंचि अयिते चेप्पबोतुन्नानु। अंदुलो उन्न एदैते मनकु लिमिटेड उंटदो आ दानि गुरिंचि कूडा चेप्पबोतुन्नानु। ई टू डॉक्यूमेंट्स लो एवन्ना मी दग्गर लेकपोयिनट्लयिते मीकु यूनिवर्सिटी लो सीट वच्चिना कूडा फीस रिइंबर्समेंट अनेदी रादन्नमाट। आ डॉक्यूमेंट्स एंटि, अंदुलो उन्न लिटिगेशन एंटि, इदंता कूडा वीडियोलो अयिते क्लारिटीगा डिस्कस चेसुकोवडानिकि अयिते ट्राई चेद्दां। कबट्टि वीडियो अनेदी इंट्रेस्टिंग गा यूस्फुल गा उंटदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఫీజ్ రిఎంబర్స్మెంట్ రావడానికి కీలకంగా టూ డాక్యుమెంట్స్ యూజ్ అయితే అవుతాయి. అందులో కంప్లీట్గా టూ డాక్యుమెంట్స్ కాదు, ఈ టూ డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నా సరే మీకు ఫీజ్ రిఎంబర్స్మెంట్ అనేది రావడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ టూ డాక్యుమెంట్స్లో కూడా గుర్తుపెట్టుకోండి, మెయిన్గా మనకు ముందు డిస్కస్ చేసుకున్నట్టు యూనివర్సిటీ కానీ అంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఈ రెండింటిలో సీట్ వస్తేనే మీకు ఫీజ్ రిఎంబర్స్మెంట్ అనేది వస్తుంది అని మనం డిస్కస్ అయితే చేసుకున్నాం. దాంతోపాటు ఇట్లా మీకు యూనివర్సిటీలో కానీ మనకు సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ సీట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫీజ్ రిఎంబర్స్మెంట్ అయితే రాదు. అలా మళ్ళీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ రావడానికి మీకు ఒక టూ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ టూ డాక్యుమెంట్స్లో ఫస్ట్ది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నమాట, చాలా వరకు అందరికీ తెలిసిందే. ఇక రెండవది ఏంటి అంటే రేషన్ కార్డ్. ఈ రెండింటిలో ఏ ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోయినా మీకు ఫీజ్ రిఎంబర్స్మెంట్ అనేది రాదు. అంటే ఇక్కడ మీకు రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నా ఉండొచ్చు, లేదంటే రేషన్ కార్డ్ అన్నా ఉండొచ్చు. బట్ రెండిట్లో ఏదో ఒకటన్నా ఖచ్చితంగా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీజ్ రిఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ రేషన్ కార్డు మేబీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఫీజ్ రిఎంబర్స్మెంట్ అనేది వస్తుంది, ఇందులో డౌట్ అయితే లేదు. బట్ కాకపోతే మనకు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో, ఇన్కమ్ సర్టిఫికేట్లో మనకు ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువగానే ఇన్కమ్ ఉంటేనే ఫీజ్ రిఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు పర్ ఇయర్ అంటే పర్ యానం 1 లాక్ వచ్చే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు, పర్ యానం 10 లాక్ వచ్చే వాళ్ళకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఇట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న అందరికీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ వస్తుందా అంటే అది కూడా కరెక్ట్ అయితే కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న అందరికీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ అనేది రాదు. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళలో ఎవరికి ఫీజ్ రిఎంబర్స్మెంట్ వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎవరికైతే 2.5 లాక్స్ ఇన్కమ్ కంటే తక్కువ ఉందో కేవలం వాళ్ళకి మాత్రమే వస్తుంది. అది ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఎవరన్నా పర్వాలేదు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో 2.5 లాక్స్ కంటే ఇన్కమ్ తక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు యూనివర్సిటీ కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ సీట్ వచ్చిందంటే ఫీజ్ రిఎంబర్స్మెంట్ అనేది వస్తుంది, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. లేదు, మాకు యూనివర్సిటీ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చింది, బట్ కాకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్లో మోర్ దాన్ 2.5 లాక్స్ ఉంది, మాకు ఫీజ్ రిఎంబర్స్మెంట్ వస్తుందా అంటే ఖచ్చితంగా మీకు ఫీజ్ రిఎంబర్స్మెంట్ అనేది రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉండి ఇన్కమ్ ఆర్ రేషన్ కార్డ్ రెండిట్లో ఏదో ఒక డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే మీకు ఫీజ్ రిఎంబర్స్మెంట్ వస్తుంది, రేషన్ కార్డు ఉంటే వచ్చేస్తుంది. బట్ ఇన్కమ్ ఉందనుకోండి, ఆ ఇన్కమ్ ఉన్న దాంట్లో కూడా 2.5 లాక్స్ ఇన్కమ్ కంటే తక్కువ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి మనకు ఫీజ్ రిఎంబర్స్మెంట్ వస్తుంది, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫీజ్ రిఎంబర్స్మెంట్ అయితే రాదు. ఇది మెయిన్గా మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొద్దిమంది ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఫీజ్ రిఎంబర్స్మెంట్ అయితే రాదు. వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా సరే వాళ్ళకి ఫీజ్ రిఎంబర్స్మెంట్ అయితే రాదు. వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, అదేంటంటే వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళకోకుండా డైరెక్ట్గా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. అలా వెళ్తే అడ్వాంటేజెస్ ఏమి, ఇదంతా కూడా కమింగ్ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తాను, ఖచ్చితంగా కమింగ్ వీడియోస్ అయితే చూడండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.